హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ కంపెనీలో మూమెంట్ అనేది ఇప్పుడు విజిబుల్ గా ఉంది. సో టెక్నికల్ అనాలిసిస్ యూజ్ చేసి ఈ స్టాక్ ఏ లెవెల్స్ వరకు వెళ్లొచ్చు, కమింగ్ టైమ్స్ లో ఇది ఏ విధమైన రిటర్న్స్ ఇస్తుంది అనేది కొద్దిగా క్యాలిక్యులేట్ చేసి మనం క్లియర్ గా ఇందులో నేను అనాలిసిస్ చేస్తాను. సో ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని, ఈ వీడియో నుంచి తప్పకుండా మీ అందరూ న్యూ థింగ్స్ అని లెర్న్ చేస్తారు అని చెప్పి, ఒక డిఫరెంట్ అనాలిసిస్ మీరు చేయొచ్చు అనేది ఈ వీడియో నుంచి మీరు నేర్చుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఇదే గనక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడండి, నేను ఎన్నో ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద వీడియోస్ చేయటం జరిగింది. మోర్ దాన్ 150 వీడియోస్ నేను చేయటం జరిగింది. సో అవన్నీ కూడా చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ఫుల్ అయినాయి. సో డెఫినెట్లీ అవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని నా ఉద్దేశం. సో తప్పకుండా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ అబౌట్ స్టాక్ మార్కెట్ గురించి ఈ ఛానల్లో మీకు అందిస్తాను నేను, అది కూడా ఫ్రీగా. ఓకే ఫ్రెండ్స్, సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే స్టాక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ. సో ఈ స్టాక్ చాలా మంది చాలా కాలంగా హోల్డ్ చేస్తున్నారు, బట్ ఇందులో మూమెంట్ అనేది లేదు. సో ఎందుకు, ఏంటి అనే విషయాలు, ఇక్కడ నుంచి స్టాక్ మూవ్ అవుతుందా లేదా, ఎంత పర్సెంట్ మూవ్ అవ్వచ్చు, ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనే విషయం కూడా నేను క్లియర్ గా ఇందులో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఒక నెల క్రితం, 1 మంత్ క్రితం నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అనాలిసిస్ అని చేయటం జరిగింది. సో ఆ వీడియో తప్పకుండా చూడండి. ఆ వీడియో లోనే నేను మోస్ట్లీ మనకి హింట్ అంతా ఇచ్చాను. సో ఆ వీడియోలోనే నేను ఈ స్టాక్ యొక్క మూమెంట్ నేను ఆల్రెడీ మీకు అందులో నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. సో ఫస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత నెక్స్ట్ ఈ కమింగ్ ఈ వీడియోకి రండి. సో ఇది యాక్చువల్ గా సెకండ్ పార్ట్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి, ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ గురించి, ఫార్మేషన్స్ గురించి ఇందులో నేను ఈ వీడియోలో నేను చేయటం జరిగింది. సో డెఫినెట్లీ ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఇక్కడ వరకు, ఇక్కడ మీరు పాజ్ చేసి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోకి వచ్చి ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. ఓకే, సో మీ అందరూ ఆ వీడియో చూసారనుకుంటున్నాను. సో దాని ప్రకారం నేను ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు ఇలాగా 3 ప్యాటర్న్స్ నేను ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సో ఒకటి వీక్లీ చార్ట్, ఒకటి మంత్లీ చార్ట్, ఒకటి డైలీ చార్ట్. ఓకే, సో ఇప్పుడు 3 చార్ట్స్ మీద నేను మీకు కొద్ది అనాలిసిస్ చేసి చూపిస్తాను. ఓకే, సో ఇంతకు ముందు నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లు మనకి ఇక్కడ మనం చూసినట్లయితే, ఓకే, సో ఇది మంత్లీ చార్ట్. సో ఇక్కడ నేను మీకు ఒక కొన్ని లెవెల్స్ నేను చూపిస్తాను మీకు. సో రెసిస్టెన్స్ లైన్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో ఎందుకు ఈ స్టాక్ ఇక్కడ నుంచి ఇంకా ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎన్ని లెవెల్స్ వెళ్ళొచ్చు అనే దాని గురించి నేను మీతో మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ నేను డ్రా చేయబోతున్నాను ఫ్రెండ్స్, ఇది చూడండి. సో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ లైన్. ఓకే, సో ఈ లైన్ ఓకే ఇలా ఉంచండి. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి ఈ స్టాక్ ఇది లాస్ట్ టైం మనకి 325 లెవెల్స్ ఇది. ఓకే, సో 325 అనుకోండి, లేకపోతే ఇక్కడ చూడండి ఈ విక్స్ చూడండి, కొద్దిగా జూమ్ ఇన్ చేస్తాను మనకి. ఓకే, ఈ విక్స్ కనిపిస్తున్నాయి కదా, విక్స్ అంటే ఇవి రియల్ క్యాండిల్ కాదు, విక్స్ అనమాట. సో అది కూడా మనకి దగ్గర దగ్గర 350 అనమాట. సో 350 ఇది మనకి ఇక్కడ డేట్ చూసినట్లయితే 2010 లో ఫామ్ అయింది. ఓకే, 2010, ఓకే ఎగ్జాక్ట్ డేట్ ఇక్కడ చూడండి, 2010 అనమాట మనకి. 2010 ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఈ డేట్ చూసినట్లయితే మనకి 2010 లో ఫామ్ అయింది. ఓకే, ఈ క్యాండిల్, ఈ ప్రైస్ యాక్షన్, ఈ ప్రైస్ మనకి 2010 లో ఫామ్ అవటం జరిగింది. సో 2010 నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి దగ్గర దగ్గర 2019, మనకి దగ్గర దగ్గర 9 ఇయర్స్ పట్టింది ఫ్రెండ్స్. సో 9 ఇయర్స్ తర్వాత మళ్ళీ, అంటే మధ్యలో ఇక్కడ ఒకసారి మనకు వచ్చింది స్టాక్, 2014 లో కూడా మళ్ళీ ఆ లెవెల్స్ వచ్చింది, బట్ 350 లెవెల్స్ ని టచ్ చేయలేదు. ఇక్కడ టచ్ చేసిన 350 లెవెల్స్ ని టచ్ చేయలేదు, మళ్ళీ ఇక్కడ కూడా 350 ఒకసారి టచ్ చేసింది. సో 2017 లో ఒకసారి లెవెల్స్ టచ్ చేసింది, బట్ 350 బ్రేక్ డౌన్ మీకు, ఎందుకంటే ఇక్కడ నేను విక్స్ డ్రా చేస్తాను, విక్స్ లైన్ కూడా డ్రా చేస్తాను చూడండి. సో విక్స్ జాయిన్ చేస్తూ కూడా నేను ఒక లైన్ డ్రా చేస్తాను, అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది.
సో ఓకే ఈ లైన్ విక్స్ ని కూడా డ్రా చేశాను అనమాట, ఇక్కడ వన్ టైమ్ ఆ తర్వాత ఇక్కడ సెకండ్ టైం అనమాట. సో ఇన్ని ఇయర్స్ తర్వాత 2010 తర్వాత మనకి 2009 2010 తర్వాత ఇది 2010 తర్వాత మనకి 2017 మళ్ళీ టచ్ చేసి మళ్ళీ రీట్రేస్ అయిపోయింది. బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ది లెవెల్ పైన క్లోజ్ అయింది, ఓకే 355 పైన మనకి క్లోజ్ అవటం జరిగింది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్లోజింగ్ మనకి 355 అబో ఈ స్టాక్ క్లోజ్ అవటం. సో ఈ దీని ప్రకారం చూడండి ఆఫ్టర్ 10 దగ్గర 2010 నుంచి 19 ఆల్మోస్ట్ 9 ఇయర్స్ తర్వాత మనకి ఈ క్లోజింగ్ అనేది 355 అబో ఈ స్టాక్ అనేది మనకి క్లోజ్ అవటం జరిగింది. ఓకే సో ఇది మంత్లీ చార్ట్, సో ఈ ఇన్ఫర్మేషన్ పక్కన పెట్టుకోండి. సో ఈ నెక్స్ట్ వచ్చేసి వీక్లీ చార్ట్, ఇంకా నెక్స్ట్ డైలీ చార్ట్ మీదకి వద్దాము. సో ఇంతకు ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పిన దాని ప్రకారం 305 మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. సో అది ఒకసారి చూపిస్తాను మీకు 305 లెవెల్స్ దగ్గర మనకి ఏం జరిగింది అనేది. ఓకే సో ఇక్కడ మనకి రీసెంట్ గా చూసినట్లయితే మనకి 305 లెవెల్స్ దగ్గర మనకి సపోర్ట్ అయ్యి అక్కడ కొద్దిగా డౌన్ అయ్యి మనకి ఇక్కడ చూపిస్తాను మీకు 305 లెవెల్. ఓకే సో ఇప్పుడు ఉన్న లెవెల్స్ ఏంటో కూడా నేను మీతో చెప్తాను. సో ఈ లెవెల్ 305 లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మనకి కొద్దిగా 300 లెవెల్స్ కూడా వెళ్ళి మళ్ళీ స్టాక్ అనేది మనకి కంపెనీ అనేది రిట్రేస్ అవటం జరిగింది, ఎస్బీఐ అనేది రిట్రేస్ అవటం జరిగింది. ఓకే సో ఇక్కడ చూడండి మనకి ఇంకొక విషయం ఇందులో చూడాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ నేను ఒక డ్రాయింగ్, ఇక్కడ కూడా అదే డ్రాయింగ్ నేను మీకు చూపిస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో ఇది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మనం ఈ ఫార్మేషన్ చూసినట్లయితే నియర్ టు కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్. సో ఇక్కడ నుంచి పడిపోయి ఇలాగా జనరల్ గా ఏంటంటే మనకి ఒక కర్వ్ అనేది ఫామ్ అవ్వాలి, బట్ ఇక్కడ చూసినట్లయితే ఇది ఫాలోయింగ్ ప్రైసెస్ కర్వ్. సో రైజింగ్ మాత్రం స్విఫ్ట్ గా రైజ్ అయింది మళ్ళీ ఇక్కడ కొద్దిగా. సో ఇక్కడ కూడా హ్యాండిల్ లో కూడా మనకి ఫాలోయింగ్ అండ్ రైజింగ్ స్విఫ్ట్ గా అనేది జరిగినాయి, బట్ దీన్ని ఒక కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ గా కూడా తీసుకోవచ్చు మనం. సో అది కూడా మీకు నేను చూపిస్తాను ఆర్క్. ఓకే సో ఇది ఓకే సో ఇది ఒకటి, ఆ తర్వాత సో ఇది కప్పు, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది అనేది మన హ్యాండిల్. ఓకే సో ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కూడా ఇక్కడ ఫామ్ అవటం జరిగింది. సో ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అవటం జరిగింది, మళ్ళీ రీట్రేస్ అయ్యి ఏదైతే ఇది ఈ రెసిస్టెన్స్ లైన్ ని సపోర్ట్ లైన్ గా తీసుకుని మళ్ళీ ఓపెన్ అవటం జరిగింది. సో ఇది కూడా మనకి బుల్లిష్ ఛానల్. ఓకే సో యాక్చువల్ గా మనకి చూడండి డౌన్ ట్రెండ్ లోనే ఇది ఫామ్ అవుతుంది. ఓకే సో డౌన్ ట్రెండ్ లోంచి రివర్సల్ అనమాట, ట్రెండ్ రివర్సల్ ఇది. సో ఇక్కడ మనం ఇంకొక ఫార్మేషన్ కూడా చూద్దాం, ఇక్కడ ఇంకొక ఫార్మేషన్ కూడా రౌండెడ్ బాటమ్ ఫార్మేషన్. సో ఇవన్నీ కూడా ఎందుకు ఇక్కడ నేను ఇన్ని ఫార్మేషన్స్ చూపిస్తున్నానంటే అరౌండ్ 305 ఇది లెవెల్స్ మళ్ళీ చూడండి, అరౌండ్ 305 లెవెల్స్ దగ్గర మనకి స్ట్రాంగ్ ఇది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేసింది. సో ఇక్కడ కూడా మీరు 305 లెవెల్స్ కూడా ఇక్కడ కూడా మీరు తీసుకుంటే గనక ఇదే 305 లెవెల్స్ మనకి ఇక్కడ కూడా రౌండెడ్ బాటమ్ ఫార్మేషన్ అనేది ఫామ్ అయింది. ఓకే సో చూడండి అది కూడా చూపిస్తాను మీకు, ఇది ఆల్మోస్ట్ రౌండెడ్ బాటమ్ ఫార్మేషన్ అనమాట. సో ఇక్కడ ఇదే రెసిస్టెన్స్ 305 లెవెల్స్ లో ఉన్న రెసిస్టెన్స్ మనకి చాలా ఫార్మేషన్స్ 305 దగ్గర మనకి చూడటం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందంటే సో ఈ కమింగ్ 305 దగ్గర నుంచి మనకి ఇక్కడ బ్రేక్అవుట్ అవటం జరిగింది, బ్రేక్అవుట్ అయ్యింది, పెద్ద విక్స్ కూడా ఫామ్ అయింది, మళ్ళీ రీట్రేస్ అయ్యి మళ్ళీ దీన్నే సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళినాయి అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 305 ఆ తర్వాత మనకి ఈ లెవెల్ అనమాట దగ్గర 290 లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే సో 290 లెవెల్స్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్, ఆ తర్వాత మీకు 260 ఓకే 260 కూడా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట, నెక్స్ట్ సపోర్ట్ అనమాట స్టేట్ బ్యాంక్ లో. అది కూడా నేను మీకు చూపిస్తాను ఇంకొక అనాలిసిస్ ప్రకారం కూడా మనకి 260 అనేది స్ట్రే వస్తుంది. ఓకే సో ఇక్కడ చూడండి నెక్స్ట్ నేను సపోర్ట్ లైన్ డ్రా చేస్తాను.
ఇక్కడ చూడండి. సో ఈ విధంగా నేను ఈ సపోర్ట్ లైన్ ఈ మూడేటి బాటమ్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక సపోర్ట్ లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇదేంటంటే అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ మనకి ఫస్ట్ రౌండెడ్ బాటమ్ ప్యాటర్న్, ఆ తర్వాత కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్, ఆ తర్వాత అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్. సో ఇది ఇంతకు ముందు కూడా నేను చెప్పడం జరిగింది, అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ విత్ బ్రేక్అవుట్ అనమాట. సో ఇక్కడ చూడండి ఇదే లెవెల్స్ మనకి, ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్. చూడండి ఇక్కడ ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది 275 ఆ లెవెల్స్ లో. ఒకవేళ ఇక్కడ నుంచి స్టాక్ అప్వర్డ్ జర్నీ కంటిన్యూ చేయకుండా మళ్ళీ ఈ లెవెల్స్ 295 లెవెల్స్ ని కూడా బ్రేక్ చేసి వస్తే గనక ఈ లైన్ మీద 270 లెవెల్స్ దగ్గర మనకి వచ్చి సపోర్ట్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది డైలీ చార్ట్. సో డైలీ చార్ట్ ప్రకారం కూడా మనకి బుల్లిష్ మొమెంటం ఉంది. అంటిల్ అన్లెస్ స్టాక్ మనకి దగ్గర దగ్గర ఈ అబోవ్ ఈ రెసిస్టెన్స్ లైన్ పైన, అంటే దగ్గర దగ్గర 290 లెవెల్స్ పైన నడిచే వరకు, 290 లెవెల్స్ పైన ఉన్నంత వరకు ఈ స్టాక్ లో మనకి బుల్లిష్ మొమెంటం అనేది ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు నేను వీక్లీ చార్ట్స్ కి వస్తాను. సో వీక్లీ క్లోజింగ్స్ కూడా ఒకసారి చూద్దాం మనం. సో నెక్స్ట్ ఈ స్టాక్ ఏ లెవెల్స్ కి వెళ్ళొచ్చు అనేది కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ కూడా చూడండి వీక్లీ చార్ట్స్ ఇవి. సో ఈ వీక్లీ చార్ట్స్ కూడా నేను మీకు రెసిస్టెన్స్ లైన్ డ్రా చేస్తాను. సో ఇక్కడ చూడండి 330 మనకి రెసిస్టెన్స్ లైన్ కనిపిస్తుంది. ఓకే, వీక్లీ చార్ట్స్ పైన. సో చూసారు కదా క్లోజింగ్, చూసారు కదా ఈ స్టాక్ మనకి బ్రేక్అవుట్ ఎలా ఇచ్చిందో, ఓపెన్ గ్యాప్ అప్ ఓపెనింగ్. సో ఇలా కూడా మనం కొద్దిగా పైకి కూడా దీన్ని విక్స్ కూడా జాయిన్ చేద్దాం. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ చూడండి వన్స్ ట్వైస్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మనకి ఇదే రెసిస్టెన్స్ లైన్. సో ఇది చూడండి పెద్ద క్యాండిల్, జూమ్ ఇన్ చేస్తాను మీకోసం. సో ఇక్కడ చూడండి పెద్ద, ఇది వీక్లీ క్యాండిల్. సో ఇక్కడ చూడండి వీక్లీ ఓపెనింగే ఈ రెసిస్టెన్స్ లైన్ పైన ఉంది, ఆర్ క్లోజింగ్ కూడా మనకి మంచి క్లోజింగ్, 355 అనేది మంచి క్లోజింగ్ లెవెల్స్ ఇచ్చింది. సో బేస్డ్ ఆన్ వీక్లీ లెవెల్స్ చూడండి బ్రేక్అవుట్ కండిషన్ ఈ విధంగా ఉంటుంది. మోర్ దాన్ 85% మనకి క్యాండిల్ అనేది అబోవ్ రెసిస్టెన్స్ లైన్ ఉండాలి. అలాగే వాల్యూమ్స్ కూడా చూడండి, ఈ బ్లాక్ లైన్ ఉంది కదా 20 మూవింగ్ యావరేజ్ అనమాట, 20 డే మూవింగ్ యావరేజ్ లైన్ ఇది. సో అబోవ్ దీని ఉండాలి. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ డబుల్ వాల్యూమ్ అనేవి మనకి రావడం జరిగింది. సో ఇంతకు ముందు నేను ఈ వీడియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ వీడియో డిస్కస్ చేసేటప్పుడు ఈ లెవెల్స్ అన్ని గురించి 305 ఆ తర్వాత 335 ఈ లెవెల్స్ అన్ని కూడా నేను డిస్కస్ చేయడం జరిగింది. సో అబోవ్ దట్ లెవెల్స్ ని ఇవాళ మనకి క్రాస్ చేయడంతో, అలాగే నేను ఈ వీడియో చేసినప్పుడు చెప్పాను మీతో మనకి ఈ స్టాక్ లో కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వీళ్ళందరూ కూడా, అంటే ఫార్ ఎఫ్ఐఐస్ కానివ్వండి లేకపోతే డిఐఎస్ కానివ్వండి, ఎవరో కానీ ఈ స్టాక్ లో కొద్దిగా మనకి మూమెంట్ అనేది ఉంది అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. సో అదే మనకి కన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ప్రకారం, ఈ ఫార్మేషన్స్ ప్రకారం మనకు అదే కన్ఫర్మేషన్ జరిగింది. సో ఇప్పుడు నేను మీతో డిస్కస్ చేస్తాను ఏ లెవెల్స్ వరకు ఈ స్టాక్ వెళ్ళొచ్చు అనే దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, దగ్గర దగ్గర ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్ ప్రకారంగా అయితే గనక చూడండి, డైలీ చార్ట్స్ ప్రకారంగా అయితే గనక ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ప్రకారంగా అయితే ఇది బ్రేక్అవుట్. సో ఆల్రెడీ ఈ కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ ప్రకారం అయితే మనకి ఈ స్టాక్ అనేది దాని టార్గెట్స్ లెవెల్స్, అంటే ఈ హ్యాండిల్ ప్రకారం ఆల్రెడీ టార్గెట్ లెవెల్స్ రీచ్ అయింది. బట్ ఇక్కడ చూడండి మనకి ఈ స్టాక్, ఇంకో విషయం ఫ్రెండ్స్, మనకి క్లోజింగ్ ఉంది చూసారు, ఇంకా మనకి మంత్ మనకి ఇంకా ఈ మంత్ కంప్లీట్ అవ్వలేదు. సో 31st మే వరకు, ఫ్యూ డేస్ వరకు కూడా మనకి క్లోజింగ్ అనేది ఇది ఈ లైన్ అబోవ్ క్లోజింగ్ ఉండాలి. అంటే దగ్గర దగ్గర మనకి అట్లీస్ట్ 355 పైన మనకి క్లోజింగ్ అవ్వాలి. మంత్లీ క్లోజింగ్ కూడా మనకి 355 అవ్వాలి. మనకి ఇంకా కంప్లీట్ ఈ మంత్ అవ్వలేదు కాబట్టి 350 మంత్లీ అంటే దగ్గర దగ్గర మనకి నెక్స్ట్ ఇవాళ మండే 27, 28, 29, 30, 31st. ఓకే, సో నెక్స్ట్ ఫ్రైడే ఈ కమింగ్ వీక్ 31st మే మనకి గనక ఈ క్లోజింగ్ ప్రైస్ మోర్ దాన్ 355 గనక ఉంటే గనక మనం చేసే ఈ అనాలిసిస్ చేసేది పర్ఫెక్ట్ అనాలిసిస్ అనమాట. ఓకే, సో దీని ప్రకారం ఇక్కడ మనం ఈ ప్రకారంగా కూడా మనకి ఈ ప్యాటర్న్ మనకు చూసినట్లయితే ఎలాంటి విధంగా చూసినట్లయితే మనకి, సో ఇది న్యూ హైస్ ని ఇక్కడ నుంచి 355 అబో న్యూ హైస్ ని ఇది స్టార్ట్ చేయడానికి వెళ్తుంది అనేది మనకి 355 కనుక మంత్లీ క్లోజింగ్ అయితే గనక. సో మనకి న్యూ హైస్ ని ఈ స్టాక్ రీచ్ అవ్వచ్చు అనేది మన ఉద్దేశం. ఓకే, సో బట్ ఏంటంటే ఎస్బీఐ
చాలా స్లో మూవర్ ఫ్రెండ్స్. సో మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ 1 ఇయర్ కానీ మోర్ దాన్ 1 ఇయర్ అయితే గనక ఈ స్టాక్ ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 500 లెవెల్స్ ని టచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కమింగ్ మనకి ఫ్యూ మంత్స్ అనమాట. ఒక 3 మంత్స్ గనక టార్గెట్ పెట్టుకుంటే ఈ క్లోజింగ్ ఈ ప్యాటర్న్స్ అన్ని మనకి ఫార్మేషన్స్ బట్టి క్లోజింగ్ గనక పర్ఫెక్ట్ గా మన మంత్లీ క్లోజింగ్ అబో 355 గనక ఉంటే గనక మనకి కమింగ్ 1 మంత్ లో ఈ స్టాక్ 420-400 లెవెల్స్ ఈజీగా రీచ్ అవ్వచ్చు. సో ఒక కమింగ్ 3 మంత్స్ వ్యూ, న్యూ నియర్ టర్మ్ వ్యూ అంటే దగ్గర దగ్గర 3 మంత్స్ వ్యూ మనకి దగ్గర దగ్గర ఈ స్టాక్ 400 నుంచి 425 లెవెల్స్ కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ స్టాక్ మనం గనక ఒక 1 ఇయర్, 1.5 ఇయర్, 2 ఇయర్స్ కనుక మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అయితే దగ్గర దగ్గర 500 లెవెల్స్ ని ఈజీగా అచీవ్ చేస్తుంది కమింగ్ 1 ఆర్ 2 ఇయర్స్ లో ఫ్రెండ్స్. ఓకే, సో ఇది అలాగే ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి నేను మన ఈ మూమెంట్ వాల్యూమ్ మూమెంట్ బట్టి చూస్తున్నట్లయితే గనక ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎఫ్ఐఎస్ డిఐఎస్ కూడా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. సో మూమెంట్ అనేది ఉంటుంది. సో రివైవల్ రీ రేటింగ్ దగ్గర దగ్గర ఆఫ్టర్ 10 ఇయర్స్ సైడ్ వేస్ మూమెంట్ అనే చెప్పుకోవచ్చు. స్టాక్ 10 ఇయర్స్ గా సైడ్ వేస్ మూమెంట్ లోనే ఉంది. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ మనకి ఈ స్టాక్ లో మంచి మూమెంట్ అనేది రావడానికి ఇప్పుడు ఛాన్సెస్ ఉన్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. సో ఫండమెంటల్ గా స్పీకింగ్ అయితే ఏదైనా ఒక నన్ను పిఎస్యు బ్యాంక్ ఏదైనా ఒక్కటి సెలెక్ట్ చేసుకోమంటే నేను ఓన్లీ 1 అండ్ ఓన్లీ స్టాక్ నేను సెలెక్ట్ చేసేది ఎస్బీఐ బ్యాంక్. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఎందుకు పాజిటివ్స్ ఏంటి అంటే గనక పాజిటివ్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వీళ్ళు హౌసింగ్ లోన్ బిజినెస్ ఇప్పుడు మనకి చూసాం కదా. సో ఏదైతే ఇండియా బుల్స్ నుంచి కానీ డిహెచ్ఎఫ్ఎల్ నుంచి కానీ ఆ మార్కెట్ షేర్ ని తప్పకుండా ఎస్బీఐ అనేది పాజిటివ్ గా యూటిలైజ్ చేసుకుంటుంది. వీళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ అంటే నాకు ఇంట్రెస్ట్. అలాగే వీళ్ళ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి పాజిటివ్. ఎస్బీఐ లైఫ్ కూడా పాజిటివ్. మోర్ ఓవర్ ఈ బ్యాంకుతో బ్యాంకు గురించి మాట్లాడినట్లయితే కనుక వీళ్ళు మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు ఎన్పిఎస్ మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సో ఎన్పిఎస్ ని రెడ్యూస్ చేయటంలో, ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేయటంలో, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్, అలాగే ఇలా నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ ఈ బ్యాంకు తీసుకుంటుంది. అలాగే వీళ్ళ హౌసింగ్ ఫైనాన్స్ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దీస్ ఫ్యాక్టర్స్, అలాగే టెక్నికల్ బ్రేక్అవుట్స్ ని చూసినట్లయితే గనక మనకి ఈ స్టాక్ లో రివైవల్ అనేది నియర్ టర్మ్ లో ఉంది. సో ఒక 1 ఆర్ 2 ఇయర్స్ గనక మీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ అయితే దగ్గర దగ్గర 500 లెవెల్స్ ని ఈ స్టాక్ చూడొచ్చు. అలాగే నియర్ టర్మ్ లో 3 మంత్స్ కానీ 3-6 మంత్స్ అయితే ఈజీగా ఈ స్టాక్ 400 లెవెల్స్, 425 లెవెల్స్ ని ఈజీగా అచీవ్ చేసే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో తప్పకుండా ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ రాడార్ లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ లో నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పి ఈ స్టాక్ ఇక్కడ నుంచి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుందని అనే విషయం నేను చెప్పట్లేదు. అంటే నేను నా వ్యూస్ బేస్ చేసుకుని మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయకండి. సో ఓన్లీ పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, సో కేవలం మీకోసం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మీకు ఇలాంటి ప్యాటర్న్స్ ని, ఇలాంటి వాటిల్ని మీరు వాచ్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో నా ఐడియాస్ ని బేస్ చేసుకుని, నా వ్యూస్ బేస్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని మీ రాడార్ లో పెట్టుకోండి, మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. సో ఈ స్టాక్ ఇక్కడ నుంచి పాజిటివ్ గా వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఉద్దేశం. సో షార్ట్ టర్మ్ లో చూసినట్లయితే 290 స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్, 290 ఆ తర్వాత 275. ఓకే, సో అదే మనం లాంగ్ టర్మ్ ఒక 3-6 మంత్స్ కనుక మీ వ్యూ ఉంటే 400-425 లెవెల్స్ ఈ స్టాక్ రీచ్ అవటానికి ఛాన్స్ ఉంది. సో 1 ఆర్ 2 ఇయర్స్ కనుక మీ వ్యూ ఉంటే కనుక డెఫినెట్లీ 500 లెవెల్స్ ని ఈ స్టాక్ అనేది చేజ్ చేయడానికి రెడీ అవుతుంది అనేది చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇదే నేను ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. సో డెఫినెట్లీ ఒకసారి వెళ్ళి ప్రీవియస్ గా ఈ వీడియో తప్పకుండా చూడండి. సో ఇది మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అనాలిసిస్ అని చెప్పి ఇది కూడా ఉంచుతాను డిస్క్రిప్షన్ లో. సో ఈ వీడియో అండ్ ఈ వీడియో రెండు చూడండి. సో ఇది తప్పకుండా ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి మీ వ్యూస్, అలాగే మన ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. జై హింద్.